ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ డిస్కషన్ టాపిక్ తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూసినటువంటి టాపిక్, రైతు రుణమాఫీ. ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ కాబోతుంది, రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం అండ్ కీలక కార్యాచరణ కూడా ప్రారంభించామని చెప్పేసి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, చాలా మంది చాలా రకాలుగా వీడియోలు పంపిస్తున్నారు, చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రుణమాఫీకి సంబంధించి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి అందరికీ అవగాహన కలగాలి, ఎక్స్పీరియన్స్ రావాలి, ప్రతి రైతుకు కూడా తెలపాలనేటువంటి ఉద్దేశంతోనే సెపరేట్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వన్స్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి దయచేసి వినండి. సో రైతు రుణమాఫీకి సంబంధించి అది క్రాప్ లోన్స్, ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ లోన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ వర్తిస్తాయండి. మరి లోన్స్ ఎప్పట్లోగా వర్తిస్తాయి సార్ అని కూడా చాలా మందికి డౌట్స్. సో ఇప్పటి వరకు మనకు రేవంత్ రెడ్డి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు 7th, ఓకే, డిసెంబర్ 7th ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తేదీ వరకు 2 లక్షల లోపు లేదా డిసెంబర్ జనవరి వరకు కూడా వర్తిస్తుందండి. కాస్త మినహాయింపు ఇస్తుంది ప్రభుత్వం, 1 మంత్ 2 మంత్స్ ప్రాబ్లం లేదు. కుదిరితే ఒక 100 డేస్ అన్నారు కాబట్టి 3 మంత్స్ కూడా మినహాయింపు ఇస్తుంది, ఓకే. సో జనవరి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ మధ్య వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందండి. దీనికి సంబంధించి కమిటీని కూడా వేశారు, కార్యాచరణను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. మొత్తానికి 1 వారం రోజుల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి 2 లక్షల లోపు మొత్తం 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయ లోన్స్ ఉన్నటువంటి రైతుల యొక్క జాబితాను కూడా ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 33 జిల్లాల వారిగా రైతులకు తప్పకుండా ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, పలు శాఖల మంత్రులు కూడా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తానికి రుణమాఫీ ప్రాసెస్ మాత్రం ఆగే ఛాన్స్ లేదు, 1 వారంలోపు నుంచి ఈ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీకు అన్ని జిల్లాల వారిగా ఏ ఫార్మర్స్కి ఎన్నెన్ని లోన్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ మండలంలో ఎక్క మంది రైతులు లోన్స్లో తీసుకుని ఇబ్బంది పడుతున్నారో ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద మాత్రం లింక్ అప్డేట్ చేస్తామండి, ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.